వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జనరల్ హెల్త్లో ఏ టాపిక్ గురించి మనకు తెలియచెప్పబోతున్నారో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వారం అంతా జనరల్ హెల్త్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఏ టాపిక్ గురించి మాకు తెలియచెప్పబోతున్నారు? ఈ వారం అంతా జనరల్ హెల్త్లో మనం కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన దాని గురించి మాట్లాడుకుందాం. కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్కి రకరకాల కారణాలు ఉండొచ్చు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. బట్ మెయిన్లీ మనము సఫిషియంట్ వాటర్ తీసుకోకపోతే, అంటే ఎక్కువసేపు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది కనుక ఆ బ్లాడర్లో స్టోర్ అయి ఉన్నట్టయితే, ఆర్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ తయారు చేయాల్సి వస్తే, అంటే తగినంత వాటర్ సప్లై లేకపోయినట్టయితే కూడా మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం డైట్లో తీసుకునేటువంటి కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కానీ, అలాగే ఇన్ జనరల్ కొంత ఏంటంటే జెండర్ బేస్డ్ ఉంటుంది, అలాగే కొంత జెనెటిక్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వలన కూడా మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ జనరల్గా ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు, అంటే మేల్స్ ఆర్ ఫీమేల్స్? మెన్లో, అంటే మగవాళ్ళలో కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10% ఆఫ్ ద మెన్ లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది చూస్తాము. అదే విమెన్లో వచ్చేప్పటికీ ఆల్మోస్ట్ దాంట్లో హాఫ్, అంటే 5-6% ఆఫ్ విమెన్ మాత్రమే ఈ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే. సో కొన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? వాటర్ ఇంటేక్ మెయిన్ కాజ్ వచ్చి వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడము, అండ్ అట్ ద సేమ్ టైమ్ యా మీరు అన్నట్టు కొంత ఆక్సలేట్ ఎక్కువ ఉండేటువంటి వెజిటబుల్స్ ఎక్కువ ఫ్రీక్వెన్సీతో తీసుకోవడం వలన కూడా ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ ఆక్సలేట్స్ ఎక్కువ ఉండేటువంటి వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు కూడా దాంతో పాటుగా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవటం కానీ, అట్లాగే దాంతోపాటుగా వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండటం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ తక్కువ. సో మెయిన్లీ మనం ఫోకస్ చేయాల్సిందైతే వాటర్ ఇంటేక్ మీదనే. అండ్ నెక్స్ట్ ఈ ఆక్సిలేట్ రిచ్ ఫుడ్స్ అనేది ఎక్కువ ఫ్రీక్వెన్సీతో అన్నెసెసరీలీ హై క్వాంటిటీస్ కాకుండా రెగ్యులేటెడ్గా తీసుకున్నట్టయితే చాలు, సరిపోతుంది అన్నమాట. ఓకే. సో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టోన్ ఫామ్ అయిన తర్వాత అంటే యూజువలీ కొన్ని రకాల టెస్ట్ని చేసిన తర్వాత అసలు స్టోన్ ఫార్మేషన్ ఎలాంటి స్టోన్ అనేది కూడా డిటర్మైన్ చేసేందుకు టెస్ట్స్ ఉంటాయి యూజువలీ. సో అది ఒకవేళ ఆక్సిలేట్ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అయితే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అదే యూరిక్ యాసిడ్ స్టోన్స్ అయితే కనుక వేరే రకమైన జాగ్రత్తలు ఉంటాయి. బట్ ప్రిడామినెంట్లీ అంటే ఎక్కువ శాతం కాల్షియం ఆక్సిలేట్ స్టోన్సే ఫార్మేషన్ చూస్తూ ఉంటాము. సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే, ఒకవేళ ఆల్రెడీ కాల్షియం ఆక్సిలేట్ బేస్డ్ స్టోన్స్ ఫామ్ అయి ఉన్నాయి లేదా హిస్టరీ ఆఫ్ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ ఫార్మేషన్ ఉంది, అంటే ఎప్పుడో అట్ వన్ పాయింట్ వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ ఉంది, ప్రస్తుతానికి తొలగిపోయింది కానీ మళ్ళీ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు డైట్లో కొన్ని మార్పులు చేసుకోవడం అనేది తప్పనిసరి. ముఖ్యంగా వాటర్ ఇంటేక్ పెంచుకోవడము, అట్లాగే ఆక్సిలేట్స్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తక్కువ తీసుకోవడము, లేదా అలాంటివి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వాటితో పాటు కాల్షియం బేస్డ్ ఫుడ్స్ తీసుకోవటము, ఇవి ఇంపార్టెంట్, ఒక రకంగా ఇంపార్టెంట్ రూల్స్ అని చెప్పొచ్చు. అదే యూరిక్ యాసిడ్ బేస్డ్ అనుకోండి, ప్యూరిన్ బేస్డ్ డైట్, అంటే యూరిక్ యాసిడ్ని పెంచేటువంటి డైట్ కొంత తక్కువ తీసుకోవాలంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది కొంత తగ్గించుకొని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకోవడం అనేది, ఇలాంటి డైటరీ చేంజెస్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఓకే లహరి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో చేసుకోవాల్సిన మార్పులు ఏంటి, లేదంటే ఏవైనా ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉందా? సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఆర్ ఇన్ జనరల్ కిడ్నీ హెల్త్ కోసం చేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడము, అలాగే సోడియం కంట్రోల్లో ఉంచుకోవడము. సో ఎక్కువ సాల్ట్ వేసి ఉండేటువంటి డిషెస్ ఏవైనా కూడా మనం బ్రేక్ఫాస్ట్లో అవాయిడ్ చేయాలి, అలాగే రోజంతా కూడా అవాయిడ్ చేయటం అనేది మంచిది. ముఖ్యంగా మార్నింగ్ టైంకి ఏంటంటే యూరిన్ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది, బికాజ్ నైట్ అంతా యూరినేషన్ ఉండదు, ప్లస్ వాటర్ ఇంటేక్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి, అట్ దట్ టైం బ్రేక్ఫాస్ట్ ముందు కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ఆ టైంలో కొంచెం హైడ్రేషన్ ఎక్కువ ఇచ్చేటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏమైనా తీసుకోవటము, బ్రేక్ఫాస్ట్తో పాటుగా వాటర్ తీసుకోవడము, లేకపోతే కనీసం బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే
వాటర్ కానీ కొన్ని రకాల జ్యూసెస్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైంలో గ్రీన్ స్మూతీస్ అవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ గ్రీన్ స్మూతీస్లో కూడా ముఖ్యంగా పాలకూర ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఒకవేళ మీరు కిడ్నీ స్టోన్స్ ప్రోన్ అయితే కనుక, అంటే ఎక్కువగా కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఉంది లేకపోతే ఉండే ఛాన్స్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇలాంటి గ్రీన్ స్మూతీస్ కొంచెం తగ్గించుకొని రెగ్యులర్ ఏదైనా లైక్ ఆరెంజ్ జ్యూస్ లాంటిది, ఫ్రెష్లీ స్క్వీజ్ జ్యూస్ ఏదైనా తీసుకోవడము, లేదంటే రెగ్యులర్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడము, ఆ బ్రేక్ఫాస్ట్లో కూడా హోల్ గ్రెయిన్ బేస్డ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము, కాల్షియం రిచ్ ప్రోడక్ట్స్ అంటే పాలు పెరుగుతో చేసినటువంటివి ఏవైనా ఎక్కువ తీసుకోవడము, ఇట్లాంటి మార్పులు మనము డైట్లో చేసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్ టైంకి ముఖ్యంగా ఇలాంటివి అప్లై చేసుకున్నట్టయితే కనుక కిడ్నీ స్టోన్స్ వచ్చేటువంటి ఛాన్స్, రిపీటెడ్గా వచ్చేటువంటి ఛాన్స్ డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. ఓకే లహరి, సో కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వారికి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారు? జనరల్ హెల్త్లో కిడ్నీ స్టోన్స్ అవాయిడ్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం రాగి జావా, గ్రేటెడ్ క్యారెట్ చనా సాలెడ్, మంగళవారం రవా ఇడ్లీ, పల్లీ కరివేపాకు చట్నీ, బుధవారం పెసరట్టు సొరకాయ చట్నీ, గురువారం గోధుమ రవ్వ ఉప్మా, కొన్నగంటి ఆకు చట్నీ, శుక్రవారం స్ప్రౌట్స్ మసాలా ఓట్స్, యాపిల్ ఆరెంజ్ సాలెడ్, శనివారం శనగల ఊతప్పం, బీరకాయ టొమాటో చట్నీ, ఆదివారం బటానీ పోహా, గార్లిక్ పుదీనా చట్నీ. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం స్ప్రౌట్స్ మసాలా ఓట్స్, యాపిల్ ఆరెంజ్ సాలెడ్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ మసాలా ఓట్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో స్ప్రౌట్స్ మసాలా ఓట్స్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ స్ప్రౌట్స్ ఉన్నాయి, ఓట్స్ ఉన్నాయి, అలానే వెజిటబుల్స్ కూడా మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషకాలు ఏంటో తెలియజేస్తారు? సో కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అవాయిడ్ చేయాలి అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండటం ముఖ్యం. దాంతోపాటు రెగ్యులర్గా హెల్దీ డైట్ తీసుకున్నట్టయితే కూడా కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ని అవాయిడ్ చేయొచ్చు. హెల్దీ డైట్లో భాగంగా మనం మొలకెత్తిన గింజలు తీసుకుంటున్నాము. మామూలుగా సీడ్స్ తీసుకున్న దానికంటే కూడా, అంటే మామూలుగా ఈ బీన్స్ లాంటివి తీసుకున్న దానికంటే కూడా మొలకెత్తినవి తీసుకున్నట్టయితే కనుక కిడ్నీ స్టోన్స్ వచ్చేటువంటి ఛాన్స్ తగ్గుతుంది. దాంతోపాటు గుడ్ ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఈ స్ప్రౌట్స్లో ఉండటం మూలాన కిడ్నీ రిలేటెడే కాకుండా రకరకాల క్యాన్సర్స్ అవాయిడ్ చేసేందుకు, డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్గా ఉండేందుకు కూడా స్ప్రౌట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. దీంట్లో ఉండేటువంటి ప్రోటీన్ కూడా జనరల్ హెల్త్కి ఉపయోగపడుతుంది, అట్లాగే కిడ్నీ హెల్త్కి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా వెజిటబుల్స్ తీసుకున్నట్టయితే బటానీ కానీ క్యారెట్స్ కానీ వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అండ్ దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకి డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఓట్స్ విషయానికి వస్తే ఓట్స్ మనకి రిలేటివ్లీ లో ఆక్సిలేట్ ఫుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఓట్స్లో ఉండేటువంటి మెగ్నీషియం కూడా కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేసి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ కంట్రోల్లో ఉండేలాగా చూస్తుంది. ఇంతేకాకుండా జనరలీ మనం ఓట్స్ దేంతో కుక్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి కూడా కిడ్నీ స్టోన్ ప్రివెన్షన్కి ఛాన్స్ ఉంటుంది. ఓట్స్ని యూజువల్లీ మిల్క్తో కుక్ చేసి తీసుకున్నట్టయితే కనుక ఇంకా బెటర్గా మనకి కిడ్నీ స్టోన్ ప్రివెన్షన్ అనేది ఉంటుంది. మెయిన్లీ ఈ ఫుడ్స్లో కొంతవరకు కాల్షియం కూడా ఉండటం మూలాన, ముఖ్యంగా ఈ గింజల్లో కాల్షియం కూడా కొంతవరకు ఉండటం మూలాన ఆక్సిలేట్ ఉన్నప్పటికీ కూడా ఈ డైటరీ కాల్షియం అనేది ఆక్సిలేట్కి బైండ్ అవుతుంది కాబట్టి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. జనరలీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ తగ్గించడానికి కూడా మనకి డైట్లో కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి, రాదర్ దాన్ టేకింగ్ సప్లిమెంట్స్ అన్నమాట. సో డైటరీ కాల్షియం సోర్స్ కింద అందులోనూ నాన్ డైరీ, అంటే పాలకి సంబంధించినటువంటిది కాకుండా ప్లాంట్ బేస్డ్ కాల్షియం సోర్స్ కింద కూడా మనకి గింజలు అనేవి ఉపయోగపడతాయి. స్ప్రౌట్స్ మసాలా ఓట్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషకాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ యాపిల్ ఆరెంజ్ సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో యాపిల్ ఆరెంజ్ సాలాడ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాపిల్ ఆరెంజ్ మన ముందు ఉన్నాయి, వాటిలో ఉండే పోషకాలు ఏంటో తెలియజేస్తారా? ఓ ఫ్రూట్స్ అన్నిట్లో కూడా మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆటోమేటిక్గా సోడియం కంటెంట్ తగ్గించేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్లీ యాపిల్లో వచ్చేసి ఆ పైన స్కిన్లో పాలిఫినాల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యాపిల్లో ఉండేటువంటి బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ రెండూ కూడా డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండేందుకు ఉపయోగపడతాయి. ప్లస్ ఈ రెండిట్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ కూడా మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం మూలాన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్టడీగా మెయింటైన్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ యాపిల్లో వచ్చేసి మనకి యాంటీ క్యాన్సరస్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అన్ని రకాల క్యాన్సర్ రిస్క్ని తగ్గించేందుకు డైలీ కన్జంప్షన్ ఆఫ్ యాపిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆరెంజ్ విషయానికి వస్తే కిడ్నీ స్టోన్స్కి పర్టికులర్లీ
మనకి की సిట్రేట్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే చాలా యూస్ఫుల్ అన్నమాట సో లెమన్ కాని ఆరెంజెస్ కాని ఇట్లాంటివి డైట్ లో ఇన్క్లూడ్ చేసుకున్నట్లయితే కిడ్నీ స్టోన్స్ వచ్చేటువంటి ఛాన్స్ తగ్గించుకోవచ్చు అంతే కాకుండా ఆరెంజెస్ లో మనకి విటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది జనరల్లీ ఇమ్యూన్ హెల్త్ బాగుండడానికి అట్లాగే స్కిన్ హెల్త్ బాగుండడానికి కూడా మనకి విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ వాల్నట్స్ కూడా యూస్ చేస్తున్నాము ముఖ్యంగా ఎక్కువగా జనరల్లీ అందరూ ఆల్మండ్స్ యూస్ చేస్తూ ఉంటారు బట్ ఆల్మండ్స్ తో కంపేర్ చేస్తే వాల్నట్స్ లో మనకి ఆక్సలేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ ఆల్మండ్స్ కి బదులుగా చక్క వాల్నట్స్ యూస్ చేసుకుంటే సరిపోతుంది వాల్నట్స్ కి అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండటం మూలాన చక్కగా ఇమ్యూన్ హెల్త్ బాగుండడానికి అట్లాగే ఓవరాల్ స్కిన్ హెల్త్ కి కానీ ఓవరాల్ హెల్త్ కి కానీ ఇది చాలా మంచిగా పనిచేస్తుంది సో లహరి ఈ సలాడ్ ఎంత పోర్షన్ లో తీసుకోవాలి వెరీ గుడ్ క్వశ్చన్ అండి సో ఫ్రూట్ సలాడ్ మంచిది కరెక్టే కానీ ఎక్సెసివ్ పోర్షన్ లో తీసుకుంటే కూడా అన్నెసెసరీ క్యాలరీస్ ఎక్సెసివ్ గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఓవరాల్ గా ఒక 100 టు 150 గ్రామ్స్ ఆఫ్ టోటల్ సలాడ్ తీసుకున్నట్లయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువైనట్టయితే యాడెడ్ షుగర్ కానీ ఆర్ యాడెడ్ క్యాలరీస్ కానీ అవుతాయి సో ఒకవేళ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటే కూడా పార్ట్ ఆఫ్ ఇట్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకొని పార్ట్ ఆఫ్ ఇట్ యూ కెన్ హ్యావ్ ఇట్ అరౌండ్ స్నాక్ టైమ్ ఆర్ సంథింగ్ సో యాపిల్ ఆరెంజ్ సలాడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ లహరి సంజన ఇలా అడుగుతున్నారు నా ఏజ్ 26 హిమోగ్లోబిన్ తక్కువ ఉందని రిపోర్ట్స్ వచ్చాయి హిమోగ్లోబిన్ పెంచుకోవాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి హలో సంజన గారు హిమోగ్లోబిన్ తక్కువ ఉండటాన్ని ఎనీమియా అంటారు ఇది కొన్ని రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మూలాన లేదా ఏదైనా ఇంటర్నల్గా బ్లడ్ లాస్ ఉండటం మూలాన కూడా రావచ్చు మీ విషయంలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మూలాన అయితే కనుక ఐరన్ రిచ్ ఫుడ్స్ అట్లాగే ఫోలేట్ బీ12 కూడా మీ డైట్లో ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఐరన్ రిచ్ ఫుడ్స్ కోసం ఎక్కువగా నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవటము అట్లాగే బీన్ ఫ్యామిలీకి చెందినటువంటివి ఎక్కువగా తీసుకోవటము దాంతోపాటుగా ఆకుకూరలు ప్రతిరోజు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇక బీ12 విషయానికి వస్తే యానిమల్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవటము అండ్ డెఫిషియన్సీ ఉన్నట్టయితే అవసరమైతే సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే తగినంత ఫోలేట్ కూడా వస్తుంది కాబట్టి ఫోలేట్ కోసం సెపరేట్గా సప్లిమెంటేషన్ అనేది అవసరం లేదు ఇవాళ మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి సో ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా నూనెని గ్రీస్ చేసుకోవాలి సో మనం బ్రష్ యూస్ చేసుకుంటున్నాం అలానే ఓట్స్ వేసుకుంటున్నాం సో ఓట్స్ లో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది ఓట్స్ వేసుకుందాం సో ఇప్పుడు ఓట్స్ ని వేయించుకోవాలి ఇప్పుడు సో మిక్స్డ్ వెజిటబుల్స్ ని తీసుకుంటున్నాం మనం బఠానీ తీసుకున్నాం అలానే క్యారెట్ తీసుకున్నాం వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో వెజిటబుల్స్ వేసుకున్నాం కదా కలుపుకోవాలి ఇప్పుడు స్ప్రౌట్స్ ని తీసుకుంటున్నాం సో స్ప్రౌట్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో స్ప్రౌట్స్ ని కూడా వేసుకుందాం సో ఇప్పుడు వీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా తగినంత ఉప్పు వేసుకోవాలి సో ఉప్పు వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం సో ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి సో నీళ్లు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి
మగ్గడానికి టైం పడుతుంది అంతవరకు వెయిట్ చేద్దాం ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే సో స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ రెడీ ఇప్పుడు యాపిల్ ఆరెంజ్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా ఇప్పుడు యాపిల్ ముక్కల్ని వేసుకుంటున్నాం సో యాపిల్ ని ఇలా స్కిన్ తోనే తినటం వల్ల ఎక్కువగా పాలిఫినాల్స్ లభిస్తాయి అలానే సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని ఈ రెండు రకాల ఫైబర్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి సో యాపిల్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఆరెంజెస్ ని వేసుకుంటున్నాం సో ఆరెంజెస్ లో మనకి ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఆరెంజెస్ ని వేసుకున్నాం అలానే వాల్నట్స్ సో వాల్నట్స్ లో బాడీకి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా మిరియాలు అలానే తగినంత ఉప్పు పుదీనా సో పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం సో కిడ్నీలో స్టోన్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ సలాడ్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ ని వేసుకుందాం సో పై నుంచి ఆరెంజ్ జ్యూస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి సో యాపిల్ ఆరెంజ్ సలాడ్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం మన సెకండ్ రెసిపీ యాపిల్ ఆరెంజ్ సలాడ్ రెడీ స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ కి యాపిల్ ఆరెంజ్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ కి కావాల్సిన పదార్థాలు ఓట్స్ ఒక కప్పు మిక్స్డ్ వెజిటబుల్స్ ఒక కప్పు ఉప్పు తగినంత పసుపు కొద్దిగా నూనె ఒక టీ స్పూన్ స్ప్రౌట్స్ ఒక కప్పు గరం మసాలా ఒక టీ స్పూన్ స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని ఓట్స్ మిక్స్డ్ వెజిటబుల్స్ స్ప్రౌట్స్ పసుపు గరం మసాలా తగినంత ఉప్పు కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ మసాలా ఓట్స్ రెడీ యాపిల్ ఆరెంజ్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఉప్పు తగినంత మిరియాలు ఒక టీ స్పూన్ ఆరెంజ్ ఒకటి యాపిల్ ఒకటి వాల్నట్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా యాపిల్ ఆరెంజ్ సలాడ్ తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సింగ్ బౌల్ లో యాపిల్ ముక్కలు ఆరెంజ్ ముక్కలు వాల్నట్స్ మిరియాలు తగినంత ఉప్పు పుదీనా ఆరెంజ్ జ్యూస్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యాపిల్ ఆరెంజ్ సలాడ్ రెడీ సతీష్ ఇలా అడుగుతున్నారు నాకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఎక్సర్సైజ్ తో పాటు డైట్ లో ఏమైనా మార్పులు చేసుకోవాలా తెలియజేయండి హలో సతీష్ గారు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజెస్ అనేవి ఉండవు ఎప్పుడైనా సరే ఓవరాల్గా బాడీ ఫ్యాట్ తగ్గినప్పుడే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే డైట్లో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి ఫ్యాట్ కంటెంట్ రిలేటివ్లీ తక్కువగా ఉండేటువంటి డైట్ అట్లాగే ఓన్లీ గుడ్ ఫ్యాట్స్ మాత్రమే డైట్లో ఉండేలాగా చూసుకోవాలి టైంకి మీల్స్ తీసుకోవటము హై ఇన్ ఫైబర్ ఫుడ్ తీసుకోవటము కూడా చాలా ఇంపార్టెంటే
అండ్ డైట్లో ప్రోటీన్ కూడా సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇవాల్టి టూ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ మసాలా ఓట్స్. సో స్ప్రౌట్స్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. ఇక ఓట్స్లో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. ఇక మన సెకండ్ రెసిపీ యాపిల్ ఆరెంజ్ సలాడ్. సో యాపిల్లో పాలిఫెనాల్స్ ఉంటాయి, ఇక ఆరెంజ్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో ఈ టూ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.